హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐటమ్స్. ప్రస్తుతం ఒక ఆయుర్వేదిక్ డాక్టర్, అలాగే ఆయుర్వేదిక్ డాక్టర్ కన్నా గిరిజనులందరూ కూడా అడవి దేవుడు అని పిలుచుకునే జమాల్ ఖాన్ ఆయుర్వేదిక్ ఆసుపత్రి వద్దకు వచ్చాను నేను. ఇక్కడ ప్రస్తుతం అల్లూరు జిల్లా అయినటువంటి ఎటపాక దగ్గర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి అతి సమీపంలో ఉంది. అలాగే సిఆర్పిఎఫ్ క్యాంప్ ఆఫీస్కి క్వైట్ ఆపోజిట్లో ఉన్నాం మనం. ఇక్కడ ఈ హాస్పిటల్లో అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ ఈ వనమూలికలతో చేసిన మందులు ఎందుకు ఇంత ప్రభావితంగా పనిచేస్తున్నాయి అనే అంశాన్ని డాక్టర్ గారిని, అలాగే అక్కడ ఉన్నటువంటి పేషెంట్ని అడిగి తెలుసుకుందాం. రండి. జమాల్ ఖాన్ హాస్పిటల్ వద్ద కొంతమంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళని అడిగి అసలు ఏ విషయం తెలుసుకుందాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం జరుగుతుంది? అమ్మా, మీ పేరు? షేక్ మొబీనా అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? తెనాలి నుంచి. తెనాలి? ఓ, ఏం పేరు మీది? మొబీనా. మొబీనా గారు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా ఆయనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అండి, అందుకని వచ్చాము. కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నాము, కానీ అక్కడ నీళ్లు వాపు అసలు ఏం తగ్గలేదు, డయాసిస్ చేయాలి అన్నారు. కానీ మేము ఇట్లాగే చూసి కనుక్కొని సార్ దగ్గరకు వచ్చాము. 15 రోజులకే నీళ్లు తగ్గటం కానీ ఆకలి కానీ మొత్తం బాగుంది. ఇప్పటికి 5వ నెల అంతా బాగుంది, తగ్గిపోతుంది, క్రియాటిన్ కూడా తగ్గుతుందండి. మీరు ఇక్కడికి వచ్చే ముందు ఆయన పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చేటప్పుడు కాలు ఇలా ఉండేవి, నీళ్ళు వచ్చి ఉంది, అసలు నడవలేడు, బాగా ఆయాసం వచ్చి. ఆయన అడుగుదాం ఒకసారి. మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎన్ని రోజుల క్రితం? 5 నెలల క్రితం వచ్చానండి. 5 నెలల క్రితం వచ్చా. అప్పుడు రావడానికి కూడా నాకు 5 మంది తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఒక్కడే వస్తున్నాను. 2 నెలల్లోనే 15 రోజుల్లోనే ఒకటినే వచ్చాను. అంత తేడా ఉంది ఇక్కడ. అంటే ఆయన మందులు వల్లే మీకు ఇది జరిగిందంటారా, లేకపోతే ఏమన్నా చెయ్యి పట్టుకుంటే తగ్గిపోద్దని కొంతమంది అంటారు? మందు వల్లే మనకి నైజ్యం అయింది. ఇక్కడ ఆయన చెప్పాను, నేను అట్టాగే ఆయన డాక్టర్ గారిని అడిగాను, 15 రోజులకి తేడా వచ్చింది అంటే అది నా వల్ల కాదు, అది దేవుడి మందు, అది మందు పనిచేసింది అన్నాడు. నీకు లోపల బాడీలో మందు వెళ్ళి పనిచేసింది. ఇక్కడికి మీరు అంత దూరం నుంచి వస్తున్నారు కదా, చాలామంది కలుస్తూ ఉంటారు, ఇలా మీకే జరిగిందా, ఇంకెవరికైనా చాలా మంది జరిగిందండి, అందరికి జరిగింది. ఏం చెప్తూ ఉంటారు? ఇక్కడికి వచ్చిన తర్వాత పర్వాలేదు, మా బాగానే ఉంది, సమస్య బాగా, ఇక్కడికి వెళ్ళండి అని చెప్పారు, వస్తున్నారు. అట్లాగే మనం కూడా కనుక్కున్నాం, మనం కూడా ఇక్కడ బాగుందని చెప్తున్నాం అందరికీ. అది అంటే డాక్టర్ గారు చూసి ఎలా చూస్తారమ్మా, అంటే ఆయన రిసీవింగ్ కానీ ఆయన పరిస్థితి కానీ? సొంతలు లాగా ఒక డాక్టర్ అనే ఇది లేదు ఆయన దగ్గర, మన మనుషుల్లాగే చూస్తారు అందరికీ, మన పరిస్థితి బట్టి తీసుకుంటారు డబ్బులు కూడా. బాగానే ఉందని అంత. వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ఏదో భోజనాలు పెడతారని విన్నాను, నిజమేనా అది? ఆ టిఫిన్ కా నుంచి భోజనాలు కా నుంచి అన్ని ఇక్కడేనండి, సాయంత్రం దాకా పెడతానే ఉంటారు. అవునండి. అసలు ఏం లేదండి, మేము ఇంతకుముందు తెలియక భోజనం తెచ్చుకున్నాము. 5 నెలల నుంచి ఎప్పుడు వచ్చినా మేము భోజనం టిఫిన్ ఏం తెచ్చుకోవట్లేదు, ఇక్కడే తింటున్నాం. ఇక్కడ ఇంకొక పేషెంట్ ఉన్నారు. అమ్మ, మీ పేరు? నాకు పేరు జరినాబి. ఎక్కడి నుంచి వచ్చారు అమ్మ? నేను కర్నూలు నుంచి వచ్చాను. కర్నూలు నుంచి? అవును. అందరూ చాలా దూరం నుంచే వస్తున్నారా? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నాకు స్కిన్ ప్రాబ్లం ఉంది, మోకాల నొప్పులు, షుగర్ కూడా ఉంది. అంటే ఎప్పుడు వచ్చారు? మా ఆయన 15 రోజుల కింద వచ్చినారు. వద్దులేండి, మీరు ఒక్కరు తెచ్చుకోండి, నా కోసం వద్దు అన్నాను. వద్దంటే కూడా లేదులే, ఇక్కడ అందరికీ చూసి తెచ్చినారు, మా నాకు కూడా తెచ్చినారు. ఎందుకు తెచ్చినారు నాకు మీరు అంటే, లే బాగా అందరికీ బాగా అవుతుందంట అందుకు తెచ్చినాను అంటే, నాకు భయం వేసింది వాడాలంటే, అంది చూద్దాంలే ఎందుకు, అందరు బాగుంది అన్నారు కదా అని వాడినాను. నాకు 2 రోజులకే నాకు మోకాళ్ళలో నరాల్లో బలం వచ్చినట్టు కనిపించింది, అందుకు బలం వచ్చినట్టు కనిపించింది, అరే బాగుంది అనేసి కంటిన్యూగా 15 రోజులు వాడేసినాను. వాడినాక నేను మళ్ళా మా ఆయన చెప్తేనే ఇంత బాగుంది కదా పవరు, నేను సొంతంగా చెప్పుకుందాం నా బాధ డాక్టర్తో అని నేను వచ్చినాను అంత దూరం నుంచి. మళ్ళా నేను చెప్పింటే నా కోసం 15 మంది వచ్చినారు. ఇప్పుడు వచ్చినారు చూపించుకోనికి, బాగుంది. నాకు స్కిన్ ప్రాబ్లం 5 ఏళ్ల నుంచి వాడుతున్నాను నేను, తగ్గనే లేదు అసలు. నాకు 15 రోజులకి తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. ఇట్లా గీరితే రక్తం అట్లా వస్తుంది, అట్లా ఏం రాకుండా ఉంది, బాగుంది. షుగర్ కంట్రోల్ ఎలా ఉంది? షుగర్ కంట్రోల్ నార్మల్ ఉంది, రిపోర్ట్ కూడా తీసుకొచ్చినాను నేను చేసుకొని. అంతకుముందు 160 అట్లా చూపిస్తుండింది, ఇప్పుడు 95 వచ్చింది పాస్టింగ్. షుగర్ కూడా తగ్గింది 15 రోజుల్లోనే నాకు కనిపించింది, అందుకే నేను అందరికీ చెప్పి పిలుచుకొచ్చాను. మీరే బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోయారు. అవును, ఇంకా చెప్తాను నేను. ఒక విషయం చెప్పండి, అంత దూరం నుంచి మీరు ఎంతో వ్యయ ప్రయాసాలతో కూర్చుని వచ్చారు కదా,
అంటే ఇక్కడ ఇంత బాగా మెడిసిన్ పనిచేస్తుంది ఆయుర్వేదిక్ మందులు అనేది మీకు తెలిసినప్పుడు మీరు నమ్మలేదన్నారు చూసారా, ఎందుకని? ఆయుర్వేదం అంటే కొంచెం నెగిటివ్గా చెప్తారు కదా, నెగిటివ్గానే చెప్తారు కొంతమంది, చాలామంది అది ఇది అవుతుందని. చిన్నప్పుడు నేను కూడా ఒకసారి వాడినాను, చిన్నప్పుడు నాకు దోమలు కరిస్తే కొంచెం అవుతుంటే చిన్నప్పుడు వాడితే అప్పుడు చీము పట్టింది, నాటి వైద్యం వాడితే. అప్పుడు ఆ డాక్టర్ దగ్గర పోయినప్పుడు మేము మాకు తెలియదమ్మా మీరు ఏం చేస్తున్నారు అన్నారు. అంటే మళ్ళీ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూపించుకున్నాం, అందుకు ఆ భయం వేసింది నాకు. ఇప్పుడు ఏం సైడ్ ఎఫెక్ట్ రాలేదు, ఏం లేదు, నాకు బాగా ఉంది. అందుకే కర్నూలు నుంచి వచ్చారు కదమ్మా, ఎలా వచ్చారు మీరు? మేము ట్రైన్ 2 ట్రైన్లు మారి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వేరే ఇది మేము కర్నూలు నుంచి సికింద్రాబాద్కి వచ్చినాం. సికింద్రాబాద్ నుంచి భద్రాచలం ట్రైన్ పట్టుకొని ఇక్కడ కొత్తగూడెంలో దిగినాము. దిగి అక్కడ నుంచి మిటడోరు తీసుకొని వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ తగ్గిపోయింది, మళ్ళీ డాక్టర్ గారు ఏమన్నారు? డాక్టర్ గారిని మీరు పర్సనల్గా కలిసినప్పుడు ఏం మాట్లాడారు? నేను సార్ ఇలా నేను 15 రోజులు వాడినాను సార్, నాకు మేలు అనిపించింది అందుకే వచ్చినాను సారు అంటే, సరేలేమ్మా 3 నెలలు వాడు తగ్గిపోతుంది, ఒకవేళ తగ్గకుండా కానీ నేను చూస్తానులేండి అన్నారు. 3 నెలలకు తగ్గిపోతుంది అని చెప్పేసినారు. మీ పేరమ్మా? నజీరుని సార్. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి. దేని గురించి వచ్చారు? నేను కాళ్ళు చెయ్యి లెఫ్ట్ సైడ్ లాగుతుందని అట్లా మా అక్క వాళ్ళు బాగా అయింది రికవర్ అయింది అని చెప్పినారు, గ్యాస్ కూడా ప్రాబ్లం ఉంది అని. డాక్టర్ కర్నూలు చూపించుకున్నాను, అది ట్యాబ్లెట్ తింటే తగ్గుతుంది లేకుంటే లేదు అన్నారు. ఇంకా ఇక్కడ ఉందని లే, అసలు 15 రోజులే తీసుకోవాలనుకున్నాను నేను ట్యాబ్లెట్స్. వేరే వాళ్ళు ఉండి 4 రోజులే నాకు బాగైందమ్మా అన్నారు వేరే వెనుకలు ఉన్న వాళ్ళు. అంటే ఇంకా నెలలో తీసుకున్నాను నేను ట్యాబ్లెట్స్. 1 మంత్ బాబుకి కూడా ఫ్యాట్ ఉన్నాడని 12 సంవత్సరాలకి ఒబెసిటీ అది లావు కూడా తగ్గుతుంది అని చెప్పినారు వాళ్ళు. మా వెనుక వాళ్ళు ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పినారు. అంటే ఇంకా నేను నమ్మకంతో తీసుకున్నాను 1 మంత్వి ట్యాబ్లెట్స్. అంటే మీరు ఫస్ట్ టైం వచ్చిన నేను. మీకు ఎవరైనా తగ్గింది చూసినా? యూట్యూబ్లో చూసినాను. అప్పుడు మీరు యాక్చువల్గా ఆ మందులు తీసుకున్నారు కదా, అవన్నీ మీరు వాడి నమ్మకం ఉందనే తీసుకున్నారా? అంటే మా అక్క వాళ్ళు తీసుకున్నారు, మా అక్కనే ఆమె ఆమె తినందుకు చెప్పింది నాకు బాగుంది అంటే సర్లేనే వచ్చేసినాం. మీరు ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ట్రీట్మెంట్ మందులు వాడుతున్నప్పుడు డైట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఏమైనా చెప్పారా? కోడిగుడ్డు చికెన్ తినకూడదు అన్నారు. రెండు తినకూడదు. ఉండగలరా మీరు? అలాగా చేయాలా? ఇంకా మంచిగా ఉండాలంటే చేయాల్సింది. ఇంకా ఏమి మనం ఫుడ్ మానేయమనలేదు కదా వాళ్ళు, ఫుడ్ బాగానే తినాలన్నారు. అంటే వెజిటేబుల్స్ అన్నీ తినొచ్చు. ఇక్కడ మీరు వచ్చిన తర్వాత చాలా మంది ఉన్నారు కదా, జనాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమేమి చెప్పుకుంటున్నారు? అందరూ పాజిటివ్ చెప్తున్నారు, బాగుంది మాకు అప్పుడే తెలిసిపోతుంది అని అందరు పాజిటివ్ చెప్తున్నారు. ఇంతవరకు ఎవరు వాళ్ళు చెప్పలేదు. నేను 4-5 మందికి అడిగినాను, అప్పుడే అడిగితే లేదు బాగుంది మాకు అప్పుడే తెలుస్తుందిలేండి మీకు కూడా అంటున్నారు వాళ్ళు. ఆ నమ్మకంతోనే తీసుకున్నాను నేను కూడా. నువ్వు వాడతావా మందులు? వాడతా. ఎలాగా అంటే చూసావా మందులు? మరి మమ్మీ కొన్నారు కదా, ఇలా మమ్మీ కొన్నారు కదా, మరి వాడతావా మళ్ళీ? అయితే మనీ అంతా వేస్ట్ అయిపోద్దు. వాడతా. వాడి స్లిమ్ అయిపోయి మంచి 6 ప్యాక్ తెచ్చుకుంటా. ఓకే. ఏం చదువుతున్నావు? 7th స్టాండర్డ్. ఎక్కడ, ఏ ఊరు? కర్నూలు. కర్నూలే. ఓకే. ఈ జమల్ఖాన్ గారి హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్తో మాట్లాడుతున్నాం కదా, వాళ్ళలో భాగంగానే ఇంకొక ఆవిడ ఉన్నారు. అమ్మా మీ పేరు? మా పేరు వీరమ్మ. వీరమ్మ ఏ ఊరు నుంచి వచ్చారు? రామచంద్రునిపేట దుమ్మగూడెం మండలం. ఇక్కడే మీరు గిరిజనులు కదా, ఏం ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఎవరి గురించి వచ్చారు, నయమైందా లేదా? మా అమ్మ కిడ్నీ పేషెంట్, బాగానే ఉంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ భద్రాచలంలో డయాలసిస్ చేపిస్తున్నాం. మా అమ్మకి అక్కడ చేపించేటప్పుడు ఒక ఆమె చెప్పింది, మీ అమ్మకి ఇది చేసినా బాగోదు కానీ చచ్చిపోతుందిలే, జమనకాల సార్ దగ్గర మందులు వాడుకోమనేసరికి సరే అక్కడ వెళ్తామని వచ్చాం. వచ్చేసరికి అక్కడ 3 నెలలు డయాలసిస్ చేయించాం. ఆయన బాగుకుంటుంటే ఇక్కడ వచ్చి మళ్ళీ మందులు వాడుకున్నాం. 3 నెలలు వాడుకున్నాం.
ఆ తర్వాత మా అమ్మ మంచిగా ఉంది. మంచిగా ఉండేసరికి మళ్ళీ మా అమ్మ బాగానే ఉంది, కిడ్నీ కూడా నార్మల్ వచ్చింది. వచ్చేసరికి మళ్ళీ పత్యం చేయాలి సార్. ఇక్కడ మా అమ్మ ఉప్పు తిన్నదు, ఉప్పు తిన్నదు, కారం వేయలేదు, ఏ పులుసు వేయలేదు, టమాటాలు వేయలేదు, ఏమి వేయకుండా మా అమ్మ అన్నీ పత్యం చేసింది అన్నమాట. 3 నెలల వరకు నీసు కూడా ముట్టలేదు. అయితే మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి అన్నీ బాగానే ఉన్నాయమ్మ, డయాలసిస్ మానేయి, ఈ మందులు కూడా వద్దులే, బాగానే ఉంది అమ్మ అనేసరికి సరే సార్ మానేస్తామని మానేసాం. మళ్ళీ ఒక 7 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అలాగే ఉందమ్మ, ఒకసారి వెళ్దామనేసరికి వచ్చాం. మళ్ళీ టెస్ట్ చేయించేసరికి కిడ్నీ అన్నీ బాగానే ఉన్నాయి, మందులు వాడుకున్నాం, బాగానే తగ్గిపోయింది, బాగానే ఉందిలే అమ్మకి అనేసరికి వచ్చాం. మళ్ళీ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇంకా ఇంకెవరినైనా చూసారా మీరు ఎలా తగ్గిన వాళ్ళు? ఎవరైనా? ఎవరిని చూడలేదు. మా అమ్మకి అయితే తగ్గింది. మా అమ్మ మంచిగా పత్యం చేసేసరికి మంచిగా తగ్గింది. ఎవరైనా కూడా అట్ట పత్యం చేస్తే తగ్గుద్ది. పత్యం చేయాలి మంచిగా. నీసు తిన్నది మా అమ్మ ఇప్పుడు కూడా తిన్నది. 1-9 సంవత్సరాలు అవుతుంది నీసు తినుకోకుండా. మా అమ్మ తింటానంటే నేనే వద్దులే అమ్మ, ఇంక 2 రోజులు ఉందో కదా అన్నట్టు చెప్తే మా అమ్మ కూడా మానేసింది. మంచిగా ఉంది. మిషన్ కూడా ఉంది మా అమ్మకి చేతిలో, డయాలసిస్ మిషన్ ఉంది. వద్దులే అనేసరికి మానేసాం. మా అమ్మకి అన్నీ బాగానే ఉంది. మళ్ళీ సార్ దగ్గర ఒకసారి వెళ్ళి చూద్దాంలే అన్నట్టు మళ్ళీ వచ్చాం. ఏం లేదన్నాడు ఇంకా సారు. ఇది డయాలసిస్ పేషెంట్ కూడా కిడ్నీ సమస్య తీరిపోయింది, పూర్తిగా ఇప్పుడు నార్మల్ వచ్చేసింది, కిడ్నీ చాలా బాగుందని చెప్తున్నారు. కాకపోతే కొంత ఆహార నియమాల్లో కొన్ని మార్పులు చేసుకుంటే డెఫినెట్గా మందులు పనిచేస్తాయని చెప్పేసి పేషెంట్ చెప్తున్నారు. ఇప్పుడు మనం జమాల్ ఖాన్ గారు హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడండి, పేషెంట్లు అందరూ కూడా అందరూ కూర్చొని ఉన్నారు. డాక్టర్ గారు కూడా పేషెంట్స్తో పాటు కూర్చొని చూస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. బాగున్నారా? అవును సార్. ఎలా ఎలా నడుస్తుంది? అల్లాటయ్య వల్ల మొత్తం మంచిగా నడుస్తుంది. కాకపోతే భద్రాచలంలో మీరు దొరకట్లేదు అనేది పెద్ద నాకు ఇన్ని ఫోన్లు వచ్చినాయంటే నేను చూడడానికి వచ్చాను. ఇప్పుడు మీకు భద్రాచలంలో మీరు ఉంటున్నారా లేదా? అంటే యాక్చువల్గా భద్రాచలంలో మీరు ఉండట్లేదు అనేది పెద్ద కంప్లైంట్. అసలు భద్రాచలంలో మీరు ఉంటారా, దొరుకుతారా, దొరకరా? అంటే ఈ మధ్యన కొద్దిగా కొద్దిగా కన్స్ట్రక్షన్ అవుతుండింది. ఓకే. అలాగే వంటకి కూడా వర్షాలలో కొద్దిగా జనాలు ఇబ్బంది పడుతుంటే ఒక షెడ్ వేసేసాం వంటకి వచ్చిన పేషెంట్లకి భోజనాలకి. మరి అందరికి వచ్చిన వాళ్ళు అందరికీ పొద్దున్న టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, రాత్రి ఆగిన వాళ్ళకి భోజనం ఉంటుంది. ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ కూడా కల్పించేస్తున్నారు. అయితే ఈ వరదలకి ఈ కొద్దిగా రాకపోకలు ఇబ్బంది అవ్వటం వల్ల కొన్ని రోజులు రాలేదు మేము. అయితే ఇప్పుడు అయితే ఇంకా సోమవారం మంగళవారం కంపల్సరీ ఇక్కడ డ్యూటీ చేస్తున్నా. చింతూరులో కూడా బుధవారం గురువారం 2 రోజులు కూడా అక్కడ పూర్తిగా చేస్తున్నా. ఓకే. ఇప్పుడు అంటే వరదలకి వర్షాలకి కొద్దిగా ఈ భారీ వర్షాలకి మందులు తయారీలో కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యేది. దానివల్ల కొద్దిగా ఇచ్చేసాం. లేదు ఇప్పుడు మరి మొత్తం ఇప్పుడు ఎందుకంటే అది వంట షెడ్ ఇచ్చేసాం సార్ ఇప్పుడు. ఓకే ఓకే. అదంతా ఇప్పుడు అంటే డైనింగ్ హాల్ కింద మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా అక్కడే వంట అందులో తయారు చేస్తారు. వచ్చిన పేషెంట్లు అందరికీ పెట్టేస్తాం. వాళ్ళకి వాళ్ళు భోజనాలు చేసుకుంటూ వాళ్ళే వడ్డించుకొని వాళ్ళకి ఇష్టం వచ్చింది తింటారు అన్నమాట. అలాగా అంటే ఇప్పుడు ఇటువైపు చూసుకుంటే ఇక్కడికి మీరు ఇంతమంది పేషెంట్ని ఇన్ని వేల మందిని ఎలా తట్టుకోగలుగుతున్నారు, అందరికీ మందులు సప్లై చేయగలుగుతున్నారు? ఎందుకంటే మీరు చేసేదంతా కూడా వనమూలికలు. ఇప్పుడు నేను చూశాను ఎక్కడికక్కడ అంతా ఎండబెట్టేసి చాలా పెద్ద పెద్ద హ్యూజ్ క్వాంటిటీ. ఇవన్నీ మీకు ఎక్కడ ఎక్కడి నుంచి తెస్తారు? మాకు ఈ ఆసాం నుంచి ఇప్పుడు ఢిల్లీ నుంచి ఎక్కువ ఐటమ్ వస్తుంది. ఆసాము, ఢిల్లీ, అలాగే బంగ్లాదేశ్, కలకత్తా ఈ ఏరియా నుంచి ఎక్కువగా ఐటమ్ వస్తుంది. అలాగే కేరళ తమిళనాడు మరి మన అడవుల్లో కూడా కొద్దిగా వస్తుంది. మరి మేము కూడా ఇప్పుడు అశ్వగంధ అని సర్పగంధ అని మేము కూడా సర్పగంధ, అశ్వగంధ ఇవన్నీ కూడా పెట్టాము. ఈ సంవత్సరం కూడా దాదాపు 1-20 ఎకరం దాకా అశ్వగంధ వేసాను, 5-6 ఎకరాలు సర్పగంధ వేసాము.
నీకు మొత్తం ఎంత ల్యాండ్ ఉంది? ఎంత ఆ ల్యాండ్ అంతటిని కూడా అడవి చేసేసారని విన్నాను నేను, నిజమేనా? అంటే అడవి అయిపోయింది. మరి దాని తర్వాత మా నాన్నకైతే 360 ఎకరాలు అప్పుడు విక్రమదేవ్ రాజు అని రాజుల పరిపాలన ఇచ్చారు. మరి దాంట్లోనే మేము సాగు చేస్తున్నాం. కాకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత కొంత జంగలు, కొంత డొంగరు, కొంత గొసర నీళ్లు చేశారు. చేసిన అందులో వనమూలికలు మేము వేసేస్తున్నాం, దాన్ని కూడా సహకరిస్తున్నాం. ఇప్పుడు పట్టా దాదాపు లేదంటే ఒక 150 ఎకరం దాకా పట్టా భూమి ఉంది. దాంట్లో కూడా వనమూలికలు పెంచుతున్నాం. అది అంటే చాలా వరకు వనమూలికలు మీ అడవిలోనే పెరుగుతాయి ఎక్కువ. మా అడవులలో ఇటు లంబాసింగి దాకా ఇటు ఈ ఏరియా చూస్తాము, ఇటు మన మారుడుపల్లి అడవులలో తీస్తాము. ఇటు దాని తర్వాత ఈ వేరే ఇవాళ పంటలు కడప ఏరియాకు, అటు దాని తర్వాత సిరిశైలము, ఇవన్నీ కూడా ఆ ఏరియా నుంచి కూడా. ఏది క్వాలిటీ నెంబర్ వన్, ఏది ఎక్కడ దొరుకుద్దో ఆ రేటుని చూడం మేము, క్వాలిటీ తీసుకొస్తాం, క్వాలిటీగా మందులు చేస్తాం. ఎందుకంటే మందు తయారు చేసి పేషెంట్కి ఇచ్చిన తర్వాత పేషెంట్ బాగా అవ్వాలా. పేషెంట్ బాగా అవ్వకుండా ఏదో మందులు ఇస్తే మరి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పేరు కూడా ఉండదు. దేంట్లో అయితే నిజాయితీగా మరి తెలుసుకొని అనుభవంతో చేయగలిగితేనే మనం పేషెంట్లకు ఆరోగ్యం ఇవ్వగలుగుతాం, లేదా ఆరోగ్యం ఇవ్వలేము. అది గురించి అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ అడుగుదాం అనుకున్నాను అనేది, కానీ పేషెంట్లు అడగవాళ్ళు పడి మర్చిపోయాను. మీరు ఈ వైద్యం పరంపర వైద్యంగా వచ్చిందా, లేకపోతే మీ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిందా, మీరు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా, ఎట్లా ఇదంతా సాధ్యం? ఈ మా దాదాపు ఒక 4 తరాల నుంచి మా ఫ్యామిలీలో తాతయ్యలు, ముత్తాతలు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి దీన్ని నేర్చుకుంటూ ఇప్పుడు కూడా ఏరియాలో ఎవరైనా పేషెంట్ ఇలాగ మందులు ఇస్తున్నాడు, దాని ద్వారా ఎవరికైనా తగ్గిందంటే ఆడ దగ్గరికి వెళ్ళిపోతా. ఆడ శిష్యుడిగా అయిపోయి అది ఏ మొక్క, ఇదేన్ని వాడుతున్నాడు, బెరడ పువ్వా ఆక్వ ఇవన్నీ తెలుసుకొని దాన్ని ల్యాబొరేటరీకి పంపించేసి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకొని, లేదు దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఏదీ లేదు అన్న అయితే ఆ మందు కూడా మేము ముందు ఒక 100 మంది మీద ప్రయోగం చేసి దాని తర్వాత ఇప్పుడు ప్రయోగాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా మందులు తయారు చేసి ప్రజల్ని బాగా చేయటమే ఉంది. మీది యాక్చువల్గా మందులు తయారీ అనేది చాలా అకడ్బందీగా చేయాల్సినటువంటి అంశం. మరి మన దగ్గర ఎంతవరకు దాన్ని ఆ ఏదైతే ఆ నామ్స్ ప్రకారం జరుగుతున్నాయని అందరికీ చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని మీరు ఇప్పుడు రివీల్ చేయాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కో ఐటెం తీసుకొచ్చిన తర్వాత దాన్ని శుద్ధి చేసే విధానంగా శుద్ధి చేస్తాం. మరి కడిగి ఎండబెట్టి మిషనరీ కూడా మాది మొత్తం ఎస్ఎస్తో తయారైద్ది, ఎంఎస్తో కాకుండా. ఎందుకంటే రేపు రోజున ఒకేలా డైరెక్ట్ అది ఎంఎస్తో తయారు చేస్తే ఏమైంది, దాంట్లో ఐరన్ ఉంటుంది కాబట్టి తర్వాత ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మేము వాడే మిషనరీ కూడా ఈ నెంబర్ 1 మెడిసిన్స్కి వాడే మిషనరీ వాడతాం. ప్రతి ఒక్కటి కూడా గ్లౌజులు వేసుకొని, అలాగే ప్రతి ఒక్కటి కూడా మనకి ఎలాగ చేయాలా సైన్స్ ఏ విధంగా నేర్పింది ఆ విధంగా తయారీలో కూడా చేస్తాం. ప్రతి మొక్కలు కడిగి ఎండబెట్టి మళ్ళీ మందు తయారు చేసి మళ్ళీ కడుగుతాం, ఆ విధంగా చేస్తాం అన్నమాట. అంటే ఏ మొక్కలు, ఏ మొనమూలికలు ఏ వ్యాధికి వాడతారు ఒక్కసారి నాకు ఏమైనా చెప్పగలరా కొన్ని ఉదాహరణలు? ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ ఇప్పుడు కిడ్నీస్ మీకు ఎక్కువ, కిడ్నీలో మీరు స్పెషలిస్ట్ అనేది స్వయంగా డైటిస్ట్ విఆర్కే డైట్లో కూడా చెప్పారు. ఆ విరమాచనేంద్ర రామకృష్ణ గారు కూడా ఆయన కూడా స్వయంగా చెప్పిన సందర్భం ఉంది. దానికి ఏం వాడతారు? అయితే ఇక్కడ కిడ్నీ అన్నది, కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత బ్లడ్ లోపల క్రియాటినిన్ కానీ బ్లడ్ యూరియా కానీ పెరిగిన తర్వాత సైన్స్ అనేది ఏంటి, ఏదైతే ఫిల్టర్ చేసే సెల్స్ డ్యామేజ్ అయిపోయిన తర్వాతే బ్లడ్లో క్రియాటినిన్ అన్నది పెరుగుతుంది అని, ఇంకా దాని తర్వాత ఒక్కసారి 1-2కి వెళ్ళిపోతే ఇంకా అది తగ్గదు సైన్స్ అంటుంది. మేమేమంటాం, ఒక్కో ఇంద్రపి చుక్క తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత 40 రోజులు మాంసం ముద్దగా మారుతుంది, మళ్ళీ 40 రోజులు అవయవాలు తయారవుతున్నాయి, మళ్ళీ 40 రోజుల్లో అది ఊపిరిపోయబడుతుంది, మరి ఆ ఊపిరి పోసిన తర్వాత 5 నెలల్లో తల్లి గర్భంలో ఉండి పుట్టిన తర్వాత తల్లి దగ్గర 30 నెలలకి పాలు ఏర్పాటయ్యి మరి ఆ పిల్లగాడికి ఏముండదు, ఆ ఒక వీర్య చుక్కతోని ఎంటికలు మళ్ళీ పళ్ళు మెదడ కళ్ళు చెవులు ఈ మోక 360 జాయింట్ ఎలా తయారవుతున్నాయి అన్న ఒక ఆలోచన
ఎందుకంటే ఏ దేవుడు సృష్టించిన ఈ భూమి మీద ఏ మొక్క కూడా అనుభవం ఉండాలి తప్ప ప్రతి ఒక్క అవయవాల్ని బాగా చేసేస్తానన్న నమ్మకంతో కిడ్నీ మీద నేను పరిశోధనలు చేసిన, అలాగే కొన్ని లక్షల మంది బాగయ్యారు. కానీ మా దగ్గర వచ్చేటప్పుడు జిఎఫ్ఆర్ ఏదైతే కిడ్నీ ఫిల్టరేషను 35కు పైన ఉన్న ప్రతి పేషెంట్ బాగైపోతారు. తగ్గిపోయిన తర్వాత కిడ్నీ సైజు తక్కువ ఉంటాయి, దాని తర్వాత కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, కొంతమందికి సిస్ట్ ఉంటాయి, కొంతమందికి వాటర్ బబుల్స్ ఉంటాయి, ఇలాంటి అనేక కారణాలు ఉంటాయి. కిడ్నీ పేషెంట్కి బీపీ హై ఉంటుంది, షుగర్ ఉంటుంది, అలాగే వాళ్ళకి థైరాయిడ్ ఉంటుంది. కొన్ని కిడ్నీ పేషెంట్లకి కీళ్ళ వాతం ఆర్ఏ సిఆర్పి ఇది ఉంటుంది, కాల్షియం తగ్గిపోయి దురదలు వచ్చాయి. ఇలాగ దీంట్లో కిడ్నీ వాళ్ళల్లో కూడా అనేక రకాల సమస్యలతో కిడ్నీ ఫెయిల్ అయింది. కేవలం కిడ్నీ అయితే ఆడుకుంటాం మేము, కావచ్చు కిడ్నీ సమస్య, వేరే సమస్యలు లేవు కంటే ఆడుకుంటూ తగ్గిపోతారు. ఆడుకుంటారు, ఆడుకుంటారు ఖచ్చితంగా. నేను కూడా చాలా పేషెంట్స్ని కూడా నేను అడుగుతా, లేనప్పుడు అడుగుతా, ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తారు అది కూడా నేను ప్రపంచానికి చూపిస్తాను. ఖచ్చితంగా అదే చూపెట్టాలి, చూపిస్తాను. అంటే మీరు ఈ మందులు తయారీ ఏదైతే ఉందో ఈ కిడ్నీలో ఏ వన మెలకలు తయారు చేస్తారు? ఇందులో చాలా మొక్కలు ఉన్నాయి. కిడ్నీ వాళ్ళ గురించి మేము పునర్నవ వాడతాము, అలాగే అంటే పునర్నవ ఆళ్ళు వాడినట్టు కాదు, మేము పునర్నవ పెద్ద మిషనరీ ఉంది, రసం తీసేసి ఎండబెడతాం, దాంట్లో నేల ఉసిరి వాడతాము. అలాగే మంగ అని ఒక చెట్టు ఉంది, చిన్నగా ఉంటుంది చెట్టు, దాని వేరు పైన బెరడు వాడతాం. వాకుడు చెట్టు పైన బెరడు వాడతాము. సర్ఫుకి అని ఒక మొక్క ఉంది, దాని బెరడు వాడతాము. అవసరమైతే ఆయాసం దగ్గుంటే పిప్పలు వాడతాము. ఈకుమని ఒక చెట్టు ఉంది, అది వాడతాము. అలాగే భీమరి చెట్టు అని ఉంది, అది వాడతాం. ఇలాగ దాదాపు ఒక్కో జబ్బు గురించి ఎన్నో రకాల సమస్యలు ఆ శరీర తత్వాన్ని చూసి అవి యాడ్ చేయాలా. అందరి కిడ్నీ వాళ్ళకి ఒకటే మంది అయితే మార్కెట్లో వదిలేద్దు మేము. ఎందుకంటే ఒక పేషెంట్ 10 మంది పేషెంట్లు కిడ్నీ వాళ్ళు వస్తే 10 మంది శరీర తత్వాలు వేరే ఉంటాయి, సమస్యలు వేరే ఉంటాయి, వాళ్ళకి జబ్బులు కూడా వేరే వేరేగా ఉంటాయి సార్. ఇప్పుడు నేను ఇక్కడ మీ హాస్పిటల్కి వచ్చినాక నేను కొంతమందిని చూశాను, అక్కడ పేషెంట్ని కూడా ఈ డిహెచ్ఎంఎస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా మీ దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళు చూస్తారు, మీరు చూస్తారా, ఎవరు చూస్తారు, ఎవరు దీనికి ట్రీట్మెంట్ చేస్తారు అదొకసారి? ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు బిఎంఎస్లు మన దగ్గర దాదాపు ఇప్పుడు ఒక 6 ట్రైనింగ్ అవుతున్నారు. ఇంతకుముందు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎండీలు వీళ్ళు, వాళ్ళ సొంత హాస్పిటల్స్ ఇప్పుడు మనకి నెల్లూరు అలాగే రాయదుర్గం ఈ హాస్పిటల్ని పెట్టేసుకున్నారు. వాళ్ళు అక్కడ చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ అన్నది, ఎందుకంటే ట్రైనింగ్ నేను ఇవ్వాలా, ట్రైనింగ్ నేను ఇచ్చిన తర్వాతే వీళ్ళు మరి దాన్ని తీసుకుని ముంగలికి వెళ్తారు. ఎందుకంటే పేషెంట్లు కూడా అంత తొందరగా ఏ డిగ్రీలు ఉన్నా ఎవరిని నమ్మరు. ముందు జమాల్ ఖాన్ని నమ్ముతారు, తర్వాతే వాళ్ళని నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు రాసినా నా దగ్గరికి ఫైల్ రావాలా, నేను చూసి సంతకం పెడితేనే మందులు తీసుకెళ్తారు, లేకపోతే ఒక మందు కూడా తీసుకెళ్ళాలి. ఇంకొక విషయం నాకు ఇక్కడ తెలిసిన, ఇక్కడికి వచ్చినాకే తెలిసింది, మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఎటువంటి రకమైన హ్యాబిట్స్ కానీ ఒక మాదక ద్రవ్య సేకరణ కానీ ఇదేదో లేదు అని విన్నాను. ఎంతవరకు నిజం, అది ఏంటి అసలు? అది అసలు ఎందుకంటే ప్రాణాలని రక్షించడానికి ప్రజలందరూ ఏమంటారు, దేవుడు అంటున్నారు. దేవుడు అయిన తర్వాత అతనిలో లోకాలు ఉండకూడదు. ఎందుకంటే మానవత్వం, ప్రేమ, అభిమానం లేకపోతే అలాంటి వ్యక్తుల్ని ఉంచాం. ఎవడైనా ఒక్కసారి వేరే చోట్ల 3 సార్లు తప్పు చేస్తే తీయాల. మా దగ్గర చిన్న తప్పు చేశాడా, పేషెంట్లతోని వేరే విధంగా ఆడు ఒకేలా డీల్ చేశాడు, అలాంటి వాడిని అదే రోజు తీసేస్తాం. ఎందుకంటే ఆడు బీడీ కానీ, పాన్పరగ్ కానీ, మందు కానీ, మత్తు పానీయాలకి ఎప్పుడు అలవాటు ఉన్నా అలాంటి వ్యక్తులకి మేము ఉంచాం. ఎందుకంటే మేము ప్రాణాలు వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వటానికి మేము ఉన్నాం, ప్రాణాలతో చెలగాడటానికి మేము చెలగాడినివ్వమన్నమాట. ఇది చాలా నచ్చిన విషయం, ఇది నచ్చిన అంశం కూడా ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలామందికి సాధ్యం కాదు. అది తర్వాత కొంతమందికి మీరు ట్రైనింగ్ ఇస్తున్నాను అంటున్నారు కదా, వాళ్ళ ద్వారా ఎక్కడైనా మీరు బ్రాంచెస్ పెట్టి ఏదైనా మెయింటైన్ చేసేయడానికి ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఇప్పుడు రామచంద్రపురం వెళ్ళాము, రామచంద్రపురము ఆ పక్క మొత్తం మండపేట, ఆ పక్క మాకి దాదాపు 15 సంవత్సరాల నుంచి పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో దండాలు పెడతారు, అయ్యా మా ఏరియాలో ఒక చిన్న బ్రాంచ్ పెట్టండి అని. డాక్టర్లు తయారైపోతే రాజమండ్రి కూడా ఒక బ్రాంచ్ పెడతాం, రామచంద్రపురం కూడా ఒక బ్రాంచ్ పెడతాం. ఎందుకంటే అక్కడ మంత్రి గారు, సుభాష్ గారు కూడా అన్నారు మాకు ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టండి డాక్టర్ గారు అని. మేము జనవరి నుంచి రామచంద్రపురంలో మేము ఒక బ్రాంచ్ పెట్టడానికి తయారవుతున్నాం మంత్రి గారి తరఫు నుంచి. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఇక్కడ రామచంద్రపురం ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా జమాల్ ఖాన్ గారు అక్కడికి మీకు అందుబాటులోకి వస్తున్నారు, ఇది మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకొక విషయంలో
పేషెంట్స్ నుంచి ఎటువంటి సహకారం లభిస్తుంది? ఎందుకంటే మీరు నేను కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా మందులు వాడేటప్పుడు చికెన్ తినకూడదు, ఎగ్ తినకూడదు అని ఏదో చెప్తున్నారు. అది కిడ్నీ పేషెంట్స్కేనా లేకపోతే అందరికీ వర్తించదా? అది పేషెంట్స్ ఎలా మీకు కోఆపరేట్ చేస్తున్నారు? అంటే ఇక్కడ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, అంటే బాయిలర్ చికెన్ తినకండి అంటాం. ఎందుకంటే అసలు మా మందుకే పథ్యం లేదు, నేను తయారు చేసే మందుకు పథ్యం లేదు. అన్నీ తినే వాటితోనే తయారు చేస్తా, కాస్టిల్ వాటితో తయారు చేస్తా, పథ్యమే లేదు. అయినప్పటికీ మేము వాళ్ళకి, ఎవరికైతే బాయిలర్ కోడి 40 రోజుల్లో హార్మోన్ ఇంజెక్షన్ పెట్టి 2 కేజీలు చేస్తాడు, ఆ హార్మోన్స్ ఇంజెక్షన్ వాడిన కోడి మనిషి తింటే వీడు కూడా బాయిలర్ కోడిలాగా తయారైపోతాడు, జబ్బులు తగ్గవని మాత్రం మేము వాళ్ళకి అదొకటి, చింతపండు ఒకటి. మేము వాడే ప్రతి మందులు కుంకుమపువ్వు ఎక్కువ వాడతాం, అందు గురించి చింతపండు కూడా వాడినమన్నమాట. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు దీర్ఘకాలికమైన వ్యాధులకి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కొంతమంది, చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేసినప్పుడు, జమాల్ ఖాన్ గారు మందు పనిచేస్తుందంట, కానీ నాకు మందు అలవాటు ఉంది, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది, అది తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. దానికి మీరు, నా అంటే నాకైతే లేదు యాక్చువల్గా. ఎందుకంటే అసలు మెయిన్ గురువు మా నాన్న. మా నాన్న ఏమన్నారంటే, నాన్న నువ్వు ఎప్పుడు దాకా అయితే నువ్వు ప్రజలకి ఆరోగ్యం ఇవ్వడానికి కృషి చేస్తావో, నువ్వు బంద్ చేసేది ఒకటే, మత్తు పానీయాలు మొత్తం బంద్ చేయాలి. ఆ మత్తు పానీయాలు వాడటం వల్ల అదే ఈ ఒక వంక పెట్టో లేకపోతే కావాలనో మాత్రం మందు మొత్తం బంద్ చేయాలా. మత్తు పానీయాలు ఏదైనా బీర్ బిరాంది విస్కీ తాటికల్లు ఇలాంటిది ఏది తీసుకున్నా మన మందులు కరెక్ట్ పనిచేయవు. వనమూలికలకి మత్తు పానీయాలకి ఈ రోధం ఉంది, అవి వాటిని కట్ చేసి వాడాలా. మందు వాడే వ్యక్తి ఏం చేస్తాడు, కరెక్ట్ 3 పూటలు మందు వాడాడు, ఒక పూట మందు వేసేస్తాడు, ఒక పూట మందు వాడతాడు, ఎలా తగ్గుద్ది? తర్వాత వచ్చేసి ఏమంటాడు, మందు తాగి వచ్చేసి, సార్ మందులు కరెక్ట్ వాడాను సార్, తగ్గలేదు సార్ అంటాడు. అందు గురించి దాన్నే తగ్గించేస్తే బాగుంటుందని బంద్ చేశాం సార్. అందుకని యాక్చువల్గా అయితే సాంకేతికంగా ఇది మొత్తం. ఇంకా చివరిగా మీరు ఏం చెప్తారు, ఒక ఇక్కడ భద్రాచలం సమీపంలో ఎటపాక పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరలోకి సిఆర్పిఎఫ్ ఆపోజిట్లో ఇక్కడికి రావడానికి నాకే చాలా కష్టమైంది. ఇక్కడికి రావాలంటే ఎలా రావాలి? అసలు మీరు ఏ రోజు ఇక్కడ దొరుకుతారు, ఎక్కడెక్కడ దొరుకుతారు? ఇక్కడ జమాల్ ఖాన్ గారు దొరకరు అనేది చాలామందికి ఉన్న ఇది, దాన్ని ఎలా చెప్తారు? భద్రాచలం వచ్చేసి బస్ స్టాండ్ దిగగానే ఎవడు ముంగలు కలిసి అడిగినా కూడా అది చెప్పేస్తాడు, జమాల్ ఖాన్ దగ్గరికి వెళ్ళాలంటే ఆటోలన్నీ లైన్గా కాసుకొని ఉంటాయి, వాళ్ళకి రావడానికి మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదు, డైరెక్ట్ వచ్చేస్తారు. మరి నేను ఇక్కడ సోమవారం మంగళవారం పూర్తిగా దొరుకుతా, మరి బుధవారం గురువారం చింతూరులో, ఇంకా ఉన్న రోజులు అడవుల్లోకి వెళ్ళటం, మళ్ళీ వనమూలికలు సేకరించటం, క్వాలిటీ చూడటం, మందులు తయారీలో ఏమైనా లోకాలు ఉన్నాయా వాటిని పరిశీలించడం, ఈ పనిలో ఉంటా. ఎవరైనా ఫోన్ చేసి ఆదివారం కూడా మాకు అర్జెంటు, మాకు డ్యూటీ ఉంది సార్ అంటే ఆదివారం కూడా భద్రాచలం ఎట్టపాకలోనే దొరుకుతా. ఇక్కడే దొరుకుతారు, ఇక్కడే దొరుకుతారు. పూర్తిగా పేషెంట్లకి అయితే క్లారిటీ వచ్చింది, ఇక మందుల విషయంలో కూడా క్లారిటీ ఉంది. మందులు కొనేవారికి ఎంతవరకు అందుబాటులో ఉంటాయి అనేది అది కూడా ఒకసారి మీరు క్లారిటీ ఇవ్వాలి. మందులు అన్నీ కూడా, అంటే కొన్ని పేషెంట్లకి చూసి మందులు తయారు చేస్తాం, కొన్ని రకాల జబ్బులకి. మరి మందులు అన్నీ అందుబాటులోనే ఉంటాయి. నా దగ్గర దాదాపు లేదంటే 200 మంది దాకా వర్కర్స్ పనిచేస్తారు కాబట్టి మేము మాకు వచ్చిన అపాయింట్మెంట్ని సంబంధించి మందులు తయారు చేస్తాం. మా మందులు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, ఏదో 4 నెలలు 6 నెలలు అలాగ ఉండవు. ఏదైనా వచ్చే వారం గురించి ఈ వారం తయారు చేస్తాం, అలాగే తయారు చేసి జనాలకి ఇస్తాం. ఏదైనా మందులు అందుబాటులో లేకపోతే వాళ్ళ పేరు రాసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని కొరియర్లో పంపిస్తాం. మీ దగ్గర ఇంకొకటి ఒబేసిటీ కూడా మందులు ఇస్తున్నారని, పొట్ట కూడా తగ్గిపోద్దని అంటున్నారు, నిజమేనా అది? అంతా అంటే వేస్ట్ కొలెస్ట్రాల్, వేస్ట్ వాటర్ తగ్గుతుంది, అలాగే హార్ట్ వాల్స్ బ్లాకేజ్ ఏదో ఉంటుంది అది కూడా తగ్గుతుంది. నెలకు వచ్చేసి 1.5 నుంచి 3 కేజీల దాకా బరువు తగ్గడానికి కూడా మేము మెడిసిన్స్ తయారు చేసాం. ఓకే, ఇది జమాల్ ఖాన్ గారికి పూర్తిగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది జమాల్ ఖాన్ గారు హాస్పిటల్కి ఏ రోజు ఎక్కడెక్కడికి రావాలి, ఆయన్ని నేరుగా ఎలా సంప్రదించాలి, ఫోన్లో ఎలా సంప్రదించాలి, ఎట్లా రూట్ మ్యాప్ గుర్తుతో సహా చెప్పారు. తర్వాత ఇక్కడ దీర్ఘకాలికమైన వ్యాధులకి చాలామంది వచ్చి ఇక్కడ నయం చేసుకుంటున్నట్లుగా మనం పేషెంట్స్తో కూడా మాట్లాడాం.
ఇటువంటి సందర్భాల్లో ఆ జమాల్ ఖాన్ గారు ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది దీర్ఘకాలిక వ్యాధులను కూడా బాగు చేస్తుందంటే మరి అందరికీ కూడా ఉపయోగపడే ఆ జమాల్ ఖాన్ గారు హాస్పిటల్ మరింత అభివృద్ధి చెందాలని మనం కూడా కోరుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే సార్.